ఇది విజయవాడలోని బాపు మ్యూజియం, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. ఆదిమ మానవుడి పనిముట్ల నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఎన్నో గుర్తులకు నిలయం. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నాటి వస్తువులను కూడా ఇక్కడ చూడొచ్చు. ఆనాటి మానవులు వాడిన ఆయుధాలను ప్రదర్శనకు పెట్టారు. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, రాతి యుగానికి సంబంధించిన వివిధ వస్తువులను ఈ మ్యూజియంలో ఉంచారు. ఆయా వస్తువుల చరిత్ర, కాలం, సేకరించిన ప్రదేశాల వివరాలను కూడా పొందుపరిచారు. హిందూ, బౌద్ధ మతాలకు సంబంధించిన శిల్పాలు, కళాఖండాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు. అన్నింటినీ ఒకే చోట వివిధ విభాగాలుగా పొందుపరిచారు. ఆదిమానవుడి వస్తువుల నుంచి మట్టి బొమ్మలు, సున్నపు ప్రతిమల వెనకున్న చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది బాపు మ్యూజియం. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో లభించిన నాణేలు, అసఫ్ జాహీల కాలం నాటి వస్త్రకళా విశేషాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఏపీలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాల వివరాలను డిజిటల్ స్క్రీన్స్ మీద ప్రదర్శిస్తున్నారు. The sceneries and the people and everything is so good and so calm, and you will come to know the history very very well in this place. And the pictures and the stones, especially the weapons, they collected very good, which is so old. And which we don't know, and our kids also don't know. So you can come and you can see everything. You can know about the past very well. ఈ మ్యూజియం ప్రాంగణంలోని పాత భవనానికి దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉంది. 1887లో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ రాబర్ట్ సీవెల్ ఆధ్వర్యంలో నిర్మాణం మొదలైంది. విక్టోరియా మహారాణి సింహాసనమెక్కి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో తొలుత పారిశ్రామిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తరువాత నూజివీడు జమీందారుల చేతుల్లోకి ఈ భవనం వెళ్లింది. 1962 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురావస్తు ప్రదర్శన నిర్వహిస్తోంది. 2020లో ఆధునికీకరించిన భవనంలో ఈ మ్యూజియం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రముఖ కళాకారుడు బాపు పేరు పెట్టారు. మన మ్యూజియంలో దాదాపు 1500 యాంటిక్విటీస్ ఉన్నాయి. 7 గ్యాలరీస్ ఉన్నాయి. ఈ 7 గ్యాలరీస్లలో 10 లక్షల సంవత్సరాల క్రితం నుంచి నేటి అడ్వాన్స్డ్ డిజిటల్ ఇంటరాక్టివ్ టెక్నాలజీస్ వరకు ఒక కాలక్రమేణా ఏ రకంగా మానవ జీవన పరిణామ క్రమంలో జరిగిన స్థితిగతులు, ఆర్థిక వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయ విలువలు ఒక క్రమేణా మనము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. భావితరాల వారి కోసం ఇంత గొప్ప సంస్కృతి వైభవం మన ఆంధ్రదేశంలో ఇట్లా ఉందా అని చెప్పుకోవటానికి ఈ మ్యూజియం ఒక వేదికగా రాష్ట్ర ప్రభుత్వము మరియు పురావస్తు శాఖ తీర్చిదిద్దింది సార్. ఈ మ్యూజియము మెయింటైన్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్తో పాటు మనం ఒక స్వయం ఒక రిసోర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము మన రాష్ట్ర పురావస్తు శాఖ కీలకంగా ఆలోచిస్తుంది. అయితే మ్యూజియం నిర్వహణ తీరు మీద కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియానికి తగినంత ప్రచారం కల్పించడం లేదనే వాదన ఉంది. ఎగ్జిబిషన్లకు ప్రాంగణాన్ని అద్దెకిస్తున్న క్రమంలో సందర్శకుల ఆసక్తి తగ్గుతోందని మరో విమర్శ వినిపిస్తోంది. ప్రాంగణం మొత్తాన్ని వ్యాపార అవసరాలకి వాటికి ఇచ్చి దీనికి సరైన ప్రచారం ఇవ్వట్లేదు. లోపల ఉన్నది ఏమిటనేది కూడా ప్రజలకు తెలియట్లేదు. అందువల్ల ప్రధానంగా వ్యాపారం మీద దృష్టి కంటే ఈ చారిత్రక విషయాలు ప్రజలకి తెలియజేయడానికి ప్రభుత్వం అటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఆధునికీకరించిన మ్యూజియం ప్రారంభం కాగానే కరోనా కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని నిర్వాహకులు అంటున్నారు. ప్రచారం నిర్వహించి బాపు మ్యూజియం గురించి అందరికీ తెలిసేలా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏడీ సురేష్ చెప్పారు.